నవరత్నాల పథకాలలో భాగంగా రాష్ట్రంలో అర్హులైన ప్రతి పేదవారికి ఇంటి పట్టాలు ఇప్పించి లబ్దిదారునికి ఇల్లు నిర్మించడమే ధ్యేయంగా సీఎం జగన్ ప్రభుత్వం పనిచేస్తుందని చిత్తూరు ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు పేర్కొన్నారు. చిత్తూరు రూరల్ మండల పరిధిలోని వసంతపురం పంచాయతీ తుమ్మలవారిపల్లి హరిజనవాడనందు వైఎస్ఆర్ జగనన్న కాలనీలో కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ ఎమ్మెల్యే చేతుల మీదుగా భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు సంకల్పయాత్రలో భాగంగా పాదయాత్ర చేపట్టి స్వయంగా ప్రజల కష్టాలను తెలుసుకుని నేను విన్నాను నేనున్నాను అంటూ హామీలు ఇచ్చి నవరత్న పథకాలను ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి పట్టాలు అందించి ఇళ్ల నిర్మాణం చేపట్టేందుకు అన్ని చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. రాష్ట్రంలో ఇల్లు లేని వారు ఎవరూ ఉండకూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం మరో ముందడుగు వేస్తుందన్నారు. ఆనాడు ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు అన్ని కూడా తెలుసుకొని ప్రజలకు ఏమేమి అవసరాలు ఉన్నాయో అవి అన్నింటినీ ఒక నవరత్నాలని, నవరత్నాలంటే అందరికీ తెలుసు 9, ప్రతి ఒక్కరికి కూడా ఏదో దోషాలు పోవాలనుకుంటే ఒక నవరత్నాలు ఉంగరం కూడా వేసుకుంటారు. నవరత్నాలు, నవగ్రహాలు ఇటువంటివి ప్రతిష్టాత్మకమైనవి. ఇవన్నిటిని 9 కష్టాలని నవరత్నాలుగా పొందుపరిచి అందులో ఒక భాగం ఇది. ఆ భాగం ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలి, ఇల్లు లేని నిరుపేదకు ఇల్లు కావాలి, ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదు మన రాష్ట్రంలో అనే ముఖ్య ఉద్దేశంతో జగనన్న పేదలందరికీ వైఎస్ఆర్ జగనన్న కాలనీలను నిర్మించాలని, ఆ కాలనీలను కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏదో ఇంతకుముందు ఇండ్లు, ఇంతకుముందున్న ప్రభుత్వాలు ఎంతమంది ఇండ్లు ఇచ్చారు, ఎక్కడ ఖాళీగా ఉంటే అక్కడ 2 ఇండ్లు, 10 ఇండ్లు, 20 ఇండ్లు, 50, 30 ఇండ్లు అట్లా ఇచ్చేసి అవిటిని కూడా ఇంత రెడ్డప్ప గారు చెప్పినట్టు ఆ ఇండ్లు కూడా పూర్తి కాని ఇండ్లు ఉన్నాయి 20-30 సంవత్సరాలుగా కూడా.